మీరు మెదక్లో రూరల్లో బాగా తిరిగినా అంటున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నా భూముల గురించి వచ్చింది కాబట్టి ధరణి అనేది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అంటారు జనాలకి చిత్తశుద్ధి అని మీరు అంటున్నారు కదా అదే చిత్తశుద్ధితో చెప్పండి ఒకసారి నాదే ఒక రెండు ఎకరాల భూమి ఉంది ధరణిలో పాస్బుక్లో అది వేరే వాళ్ళ ఎవరైతే నాకు అమ్మారో వాళ్ళ పేరులోనే ఉంది మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం కలెక్టరేట్ చుట్టూ ఇప్పుడు దాకా నా పేరు మీద కాలేదు అది అది ధరణి పొజిషన్ దాకా కూడా అక్కర్లే అది నా అది నా సొంత భూమి సంగతి నేను చెప్తుంది నా పేరు మీద ఉన్నది ఇప్పుడు దాకా కూడా పాస్బుక్లోకి ఎంటర్ కాలేదు కలెక్టర్ చుట్టూ తిరుగుతున్న మూడు సంవత్సరాలు అవుతుంది మీలాంటి ఒక పొజిషన్లు ఉన్న అపోజిషన్ లీడర్గా ఒక ఒక స్థాయి ఉన్న మీలాంటి ఒక వ్యక్తి పరిస్థితే ఇదైతే మిగతా వాళ్ళు సంగతి కొంచెం పక్కకు పెడితే మీలాంటి వాళ్ళే పోరాటం చేయలేకపోతే ఎట్లా అని అడుగుతారు ప్రజలు ఒక అపోజిషన్లో ఉన్న అపోజిషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి బేసిక్గా అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సో ఆ స్ట్రాంగ్ ఉండాల్సిన ఈ సమయంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని మీరు మెన్షన్ చేస్తున్నారు తప్పితే దాన్ని మీరు ఏ విధంగా మరి ఫైట్ చేద్దాం అనుకుంటారు ఆ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అంటే ఫైట్ చేయాలి అంటే ప్రజాస్వామ్యం ఉండాలి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ఇప్పుడు అంత అధికార దుర్వినియోగమే కదంతా ఎప్పుడు దాకా అయితే అధికార దుర్వినియోగం ఉంటుందో ఎవరు గొంతెత్తి మాట్లాడే అవకాశం లేదు లాగా బ్రిటిష్ పాలనలాగా ఇప్పుడు అట్టా తయారైంది మన పరిస్థితి రాంపూర్ అని ఒక విలేజ్ ఉంది అక్కడ వాళ్ళ భూములు అంటే స్థానికుల భూములు పల్లె ప్రకృతి పరాల కింద రాసుకున్నారు ఇప్పుడు దాకా కూడా వాళ్ళ పేర్లకు భూములు వస్తలేవు అది మాది లాస్ట్ ఊరు మన నియోజకవర్గానికి మెదక్ నియోజకవర్గాన్ని అక్కడి నుంచి సిద్ధిపేట మొదలవుతుంది అయితే వాళ్ళ భూములు ఇప్పుడు దాకా కూడా ధరణి చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు దాకా కూడా పాస్బుక్లో వీళ్ళ దాంట్లోకి రాలేదు అది ప్రభుత్వం తీసేసుకుని అందులో పల్లెప్రతి స్వరం పెట్టేసింది పాపం ఏం చేస్తారు వాళ్ళు తిరుగుతున్నారు కలెక్టర్ల చుట్టూ ఎంఆర్ల చుట్టూ తిరుగుతున్నారు ఎవరైనా ఏదైనా చేయాలంటే ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఉంటుందో అంటే మీ మీరు మాట్లాడే మాటని ఎవరైతే మాట్లాడని ఇస్తారో ఎక్కడుంది ఇప్పుడు మనకు ఆ ఫ్రీడమ్ ఎక్కడుంది పైన ప్రజాస్వామ్యం అనే ఒక వేటు ఏదైతే వాళ్ళు అంటున్నది ఏంటి అని అంటే వీళ్ళు మత రాజకీయాలు చేస్తారు అనేసి అంటారు బీజేపీని ధరణి పోర్టర్ మీద పోట్లాడేది మత రాజకీయాలు టిఎస్పీసీ మీద పోట్లాడేది మత రాజకీయాలు ఎవరినైనా ఇప్పుడు అడ్వకేట్లను మర్డర్ చేస్తే మాట్లాడేది మత రాజకీయాలు విద్యార్థులు చనిపోతే మత రాజకీయాలు ఫుడ్ ఈ హాస్పిటల్లో చేరితే మత రాజకీయాలు అమ్మాయిలపైన అత్యాచారం చేస్తే మత రాజకీయాలు మద్యం పెరిగిపోయి యువత దాని ద్వారా హాస్పిటల్ల పాలవుతుంటే మత రాజకీయాలు మత రాజకీయం కాని ఏదైనా ఒక అంశం ఉంటే మేము మాట్లాడతాం ఇవన్నీ మత రాజకీయాలే కదా సో మత రాజకీయాలు చేయరంటారు బీజేపీ వాళ్ళు ఎక్కడుంది చెప్పండి అసలు మత రాజకీయానికి అవకాశం ఎక్కడుంది మరి ఇప్పుడు ఈ ఈ ముద్ర ఎందుకు వేసుకున్నారు మరి బీజేపీకి ఎందుకు ఈ ముద్ర పడిందంటారు ఈ ముద్రని ఎట్లా చెరుపుకోవాలి మరి జనాల్లో ఏ ముద్ర కాదు చెరుపుకునే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు మత రాజకీయాలు అయితే ఉత్తరప్రదేశ్లో ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున ఎందుకు ఉంటారు అబ్బాస్ నక్వి ఎందుకు ఇంత స్ట్రాంగ్గా బీజేపీ తరఫున మాట్లాడతాడు అంటే దేశభక్తి ఉండడమే మతం అంటే ఆ మతం మాకు సమ్మతమే